बीएन रेड्डी नगर डिविजन लोनी श्री सीता रामांजनेय कल्याण मंडपम्लो रेंडु रोजुल पाटु फिट इंडिया यूथ गेम्स डेवलपमेंट फेडरेशन आध्वर्यंलो सेकंड यूथ ऑल गेम्स एंड स्पोर्ट्स नेशनल चैंपियनशिप 2022 क्रीडा पोटीलु एंतो वैभवोपेतंगा निर्वहिंचारु। ఈ నేషనల్ ఛాంపియన్షిప్ కి ముఖ్య అతిథిగా బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి హాజరై విజేతకు జ్ఞాపికలను అందజేశారు। ఈ సందర్భంగా యూత్ గేమ్స్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ అభిషేక్ గౌడ్, మణిపూర్ టైక్వాండో కోచ్ హేమంత్ మాట్లాడుతూ క్రీడలు మనిషి ఆరోగ్యంగా మానసికంగా ఎదగడానికి ఉపయోగపడతాయని అన్నారు। ఈ క్రీడల్లో పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు। ఈ ఛాంపియన్షిప్ లో గెలిచిన వారికి నేపాల్ లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటారని అన్నారు। ఈ కార్యక్రమంలో యూత్ గేమ్స్ చైర్మన్ జ్యోతి, పిఈడి కోచ్లు తదితరులు పాల్గొన్నారు। హేమంత్ సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఏది కూడా మనకి ఆర్గనైజింగ్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు। ఈరోజు వచ్చింది బెస్ట్ ఇంకొకటి బీజేపీ నుంచి బీఎన్రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు రేపు కూడా సపోర్టివ్గా చేస్తున్నారు। అంటే యాక్చువల్లీ ఎన్ని ఎన్ని గ్రూప్ ఎన్ని పార్టిసిపేట్ చేశారు ఎన్ని టీమ్? దాదాపు ఒక 500 మంది పార్టిసిపేట్ చేశారు, ఇంకా దాదాపు ఒక 20 టీమ్స్ వరకు మెడల్స్ పెట్టుకొని వెళ్ళారు। రేపు ఈరోజు మాత్రం ఎన్ని ఎన్ని అయినాయి? ఈరోజు దాదాపు ఇంకొక 4-5 కబడ్డీ టీమ్స్ ఉన్నాయి, అప్పుడుగా ఒక 1 hour కంప్లీట్ చేసేస్తాం। ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళందరినీ అంటే గెలిచిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు? అది ఇంటర్నేషనల్, ఇది ఈ నేషనల్. ఓకే, ఈ నేషనల్ గెలిచిన వాళ్ళని అక్కడ తీసుకెళ్తారు। అంటే మీ యొక్క సమస్య ఇప్పుడు ఫెడరేషన్ నుంచి మీ యొక్క గోల్ ఏందా సార్? ఓకే, అంటే ఒక ఒలింపిక్స్ వరకు తీసుకెళ్ళంత అనే ఆలోచన? ఓకే,